పొద్దుటి నుంచి పట్టుకున్నాను రా, సైక్లింగ్ అన్నావు, స్కేటింగ్ అన్నావు, జాగింగ్ అన్నావు, వాకింగ్ అన్నావు, పక్కింట్లో ఎదురింట్లో దూరావు. 6:30 అవుతోందిరా, ఒక 10 మినిట్స్ కూర్చోరా ప్లీజ్. వద్దమ్మా కాదు, పెన్సిల్ ఏది తీసుకురా పో. మనం ఏమన్నా జూన్ టు మార్చ్ చాలా ఆహ్లాదంగా కడుతున్నామా? వచ్చిన ఏప్రిల్ మే కూడా వదలకుండా హాలిడే హోంవర్క్లు ఇచ్చేయడానికి కట్టాలి కట్టాలండి. వీళ్ళ క్లాసులతో సంబంధం లేదు. పెద్ద క్లాసు పిల్లలు ఎలా చదువుకుంటారో, సొంతంగా చదువుకునే వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళ వెనకాలైనా కూడా ఒకవేళ చదువుకోకపోతే తల్లిదండ్రులు పడాల్సిందే, లేదా ట్యూషన్ టీచర్లు లేకపోతే ఆన్లైన్ క్లాసుల్లో పెట్టుకునే ఆ స్పెషల్ ట్యూటర్స్ వాళ్ళైనా వెనకాల పడాల్సిందే. దట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ సినారియో ఆల్టుగెదర్. ఇట్లాంటి చిన్నపిల్లల చేత మాత్రం హాలిడే హోంవర్క్ చేయించాలంటే కొత్త కొత్తగా ఉంటాయి, పజిల్స్ రూపంలో, ఇంకేదో రూపంలో ఇంగ్లీష్ని, సెకండ్ లాంగ్వేజ్ని, మ్యాథ్స్ని, సైన్స్ని ఇచ్చేస్తూ ఉంటారు. హిస్టరీ అది మనకే ఓ పెద్ద మిస్టరీ. వీళ్ళు ప్రజెంట్లోనే బతుకుతారంటారు, ఫ్యూచర్ అవసరం లేదు. పాస్ట్ ఇస్ వీళ్ళకి ఎలాగో హిస్టరీ, ఆ పాస్ట్ మీద వీళ్ళకి అస్సలు ఒపీనియన్ పాజిటివ్ది ఉండదు. మరి ఎలా చేస్తామండి వీళ్ళకి, నాకు అర్థం కాదు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అయితే ఆడు చూడు, పొద్దున లేచిన దగ్గర నుంచి ఏదన్నా మొహం కడుక్కోమంటే 5 మినిట్స్, తిను అంటే 5 మినిట్స్, ఎస్పెషల్లీ చదువుకో అంటే 5 మినిట్స్. ఆ 5 మినిట్స్ ఎప్పటికీ రావు, చెందం. ప్రతిరోజు నాకు డబుల్ టైం హోంవర్క్ అయిపోయింది వాడికి ఆ సింగిల్ టైం హోంవర్క్ చేయించడానికి. హాలిడేస్ ఇచ్చిన కొత్తలు అంటే, ఇప్పుడు వీళ్ళు ఏప్రిల్లో హాలిడేస్ ఇస్తారనుకో, ఆ 15 రోజులు ఏదో బిస్కెట్ వేసినందుకు బిస్కెట్ వేసినట్టు మనల్ని వదిలేస్తారు. అంతే, మే నుంచి మొదలండి హోంవర్క్. ఇంత కట్టిస్తారు, ఉండు ముందుంది ముసలి పండగ అని చెప్తుంటారన్నమాట వీళ్ళు హాలిడేస్ ఇచ్చినప్పుడు. అందుకే ఆ 15 డేస్ మనకు ఆ జగ్లింగ్ అరౌండ్లోనే అయిపోతుంది. ఏప్రిల్లో ఎండలు ఎంత మహాగా ఉంటాయో మీకు తెలుసు, మాకు తెలుసు. ఎక్కడికి వెళ్తాం, ఏం చేస్తాం, ఏం ఎంజాయ్ చేస్తాం, ఆ వచ్చిన బ్రేక్ని ఎలా ఆస్వాదిస్తాం, అందులో పిల్ల పిశాచాలు హాలిడేస్లో 6:00 5:00 లేచి కూర్చుంటారు. ఉత్తా స్కూల్ ఉన్నప్పుడు వెళ్ళబ్బరు, అమ్మా 5 మినిట్స్, అమ్మా 5 మినిట్స్ అని అప్పుడు పడుకుంటారు. బస్సులు స్కూళ్ళు టైం అయిపోతుంటే మనకి బీపీలు ఇట్లా రైజ్ అయిపోతుంటాయి. హాలిడేస్లో మాత్రం 5:30 6:00 కూర్చొని లే కిందకి వెళ్దాం, వాకింగ్కి వెళ్దాం, బయటికి వెళ్దాం, అక్కడికి వెళ్దాం, ఇక్కడికి వెళ్దాం. ఎండ వేడి తాపము ఇట్లా చంపేస్తున్నా, హరించేస్తున్నా, మన గ్లూకోజులు పిండేస్తున్నా, వీళ్ళు మాత్రం మన నుంచే గ్లూకోజ్ తీసుకొని వాళ్ళకి కావాల్సింది వాళ్ళు చేయించుకుంటారు. మరి ఏదో దేవుడా అనుకుంటూ బతుకుతుంటామంటే మే నుంచి మొదలైతాయి ఈ హాలిడే హోంవర్క్స్. ఏమర్థమవుతాయి, ఎప్పుడో చదువుకున్న చదువు టక్కున మీరు చెప్పండి పోనీ, మీ 10th క్లాస్ మ్యాథ్స్ ఎగ్జామ్లో వచ్చిన ఒక్క క్వశ్చన్, లేకపోతే ఒక్క సబ్జెక్టు ఏదైనా సరే టక్కున మీరు చెప్పండి, గుర్తుంటుందా లేదు? అప్పటిదాకా వెళ్ళి బ్రష్ చేసుకొని 2nd, 3rd, 4th క్లాసులు అంటే ఫ్రాక్షన్స్ అంట, ఇంకేదో అంట, ఇవన్నీ మనం అర్థం చేసుకొని వాళ్ళ చిట్టి చిట్టి బిర్రలకి అర్థమయ్యేలాగా చెప్పి రాయించాలి. సొంతంగా వాళ్ళు హోంవర్క్ చేసుకుంటారని వదిలేయలేము చాలామంది చిన్నపిల్లలు. ఎంతమంది చిన్నపిల్లలు ఉన్న తల్లిదండ్రులు నాతోటి మీరు ఏకీభవిస్తారు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సొంతంగా పిల్లలు హోంవర్క్ చేసేసుకుంటారులే అని వదిలేసే తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు? నాకు తెలిసి 95% వెనకాల పడ్డమే సరిపోతుంది. వాళ్ళు చెప్పి కూర్చొని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2+5 ఉంది, దాన్ని చెప్పి కూర్చొని చేయించాలి. ఇన్ యువర్ మైండ్, ఇన్ యువర్ హ్యాండ్, బిగర్ నెంబర్ ఇన్ యువర్ మైండ్, స్మాలర్ నెంబర్ ఇన్ యువర్ హ్యాండ్, అడిషన్కి సబ్ట్రాక్షన్కి తేడా, మల్టిప్లికేషన్కి డివిజన్కి తేడా, టేబుల్స్ ఏమో రట్టా చేయించాలి, మళ్ళీ ఏదో గ్రిడ్స్ ఉంటాయి, అవి ఇంకేదో ఉంటాయి, అవన్నీ చేయించాలి. మనకే కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, అది కప్పిపుచ్చుకోవడానికి వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతుంటే వాళ్ళని అరిచేస్తూ ఉంటాం. మన అంతరాత్మకు తెలుసు అది చాలా టఫ్గా ఉంది, కన్ఫ్యూజింగ్ ఉంది, వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళకి చదువు విలువ తెలియదు, ఇప్పుడే ఎందుకు చదువుకోవాలో తెలీదు, ఇంట్రెస్ట్ అన్ని వెళ్ళాలా రాదు, పరిగెట్టాలని ఇట్లా దుంకాలని చూస్తుంటారు బటర్ఫ్లైస్ లాగా. కష్టమని మనకు తెలుసు, కానీ మన మనసాక్షి ఒప్పుకోదు. వాళ్ళని అరిచి తిట్టి వెంబడించి ఇంకేదో చేసి చదివిస్తూ ఉంటామన్నమాట. మ్యాక్సిమం వాళ్ళని కూర్చోపెట్టుకొని 80% మన బ్రెయిన్
ఒక 20% వాళ్ళ రాత ఉంటుంది అంతే. చాలాసార్లు చేపట్టుకొని కూడా మనమే రాయించేస్తూ ఉంటాము ఈ ఇంగ్లీష్ ఇతర ఇతర సబ్జెక్టులు, డిక్టేషన్ ఇస్తూ ఉంటాము, సైన్స్ అర్ ఎగ్జిబిషన్, జూ పార్క్ అంటే వాళ్ళకి స్పెల్లింగ్ ఇక్కడ ఆలోచిస్తూ ఉంటారు, దిక్కులు చూస్తూ ఉంటారు. మనం వాళ్ళకి ఏ పులిలాగో కనిపిస్తూ ఉంటాం ఆ టైంలో. అందుకే మనమే చేతులు పట్టుకొని రాయించేస్తూ ఉంటాం. అరే ఎన్ని రోజులైనా అవ్వదు ఈ కట్ట, హై టెన్షన్. ఎందుకంటే స్కూల్ తెరిచిన తర్వాత హోంవర్క్ కంప్లీట్ చేసి, అసైన్మెంట్స్ కంప్లీట్ చేసి పంపించాలి మనం, కుదరదు, దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్. ఎందుకంటే అప్పుడు కొత్త హోంవర్క్లు ప్రతిరోజు రెడీగా ఉంటాయి కాబట్టి. ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమే అలా ఉంది, ఏ స్కూల్స్ని మనం అనడానికి లేదు, సిస్టమ్ మారాల. దిస్ ఇస్ నాట్ ఎడ్యుకేషన్ సిస్టమ్, దిస్ ఇస్ ఓన్లీ ఎగ్జామినేషన్ సిస్టమ్. ఈ అగ్ని పరీక్ష తట్టుకోవాలంటే ఈ పరీక్షలు అనేవి మారాల. ఆ పదవిలో ఉన్నవాళ్ళు ఈ పిల్లల ఎడ్యుకేషన్ ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలని డిజైన్ చేయాలి. ఒక 12th క్లాస్, 1st క్లాస్, 2nd క్లాస్, 3rd క్లాస్ వాళ్ళ బ్రెయిన్స్ని బట్టి సైకాలజిస్ట్తో కూర్చొని, అనాలిసిస్తో కూర్చొని చదువులను డిజైన్ చేయాలి. మనకి ఇస్తే మనం ఏం చేస్తాం? ఇదిగో ఇలాగే పోనీ హాలిడే హోంవర్క్ కోసం ట్యూషన్ పెట్టిద్దామంటే ఆ ట్యూషన్ టీచర్ కూడా హాలిడేలు తీసుకున్నారు. ఎందుకంటే వాళ్ళకి హాలిడేలు అవసరం కదా, తీసుకుంటారు. చచ్చి చెడి మొత్తం అంతా మనమే చేయించాలి. ఎంత చెయ్యి, ఇదైతే అవ్వదు. నిధి తవ్వుతూ రా కొద్దికి వస్తారే ఉంది, హోంవర్క్ అయిపోయింది అమ్మయ్యా అని అనుకోవడానికి లేదు. ఇంకా ఇంత చేయించగా లోపల 3-4 కట్టలు అవ్వగా ఇంకా ఇదిగో ఈ ఒక్క కట్ట బాకీ ఉంది. ఈ కట్ట ఎప్పుడయ్యేది, ఎప్పుడు హోంవర్క్ అయ్యేది, ఎప్పుడు అది పెట్టి పంపించి ఆ ఒక్క పూట నేను రిలాక్స్ అయ్యేది, ఇంకా మళ్ళీ 10 నెలల కోసం ఎప్పుడు ప్రిపేర్ అయ్యేది అర్థమైతే కావట్లేదు. దానికి తోడు ఈ సమ్మర్లో ఈ ట్రిప్పులు, పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు, వడదెబ్బ అబ్బలు, నీరసాలు, నిద్రపోడాలు, పక్కింటి ఫ్రెండ్స్ వాళ్ళు ఏం చదువుకుంటారో, ఏం రోబోలు పుట్టారో నాకు తెలియదు కానీ పుసుక్కుర చదివేసుకొచ్చి ఆంటీ కెనే ప్లే విత్ హిమ్ అంటారు. వీళ్ళు అప్పుడే కూర్చోబెడుతుంటారు కింద ఫ్రెండ్స్. సాయంత్రం కాగానే వీళ్ళకి బయటకు వెళ్ళడం కంపల్సరీ, రోజుకి 2.5-3-4-5 గంటల టీవీ కంపల్సరీ, ఏ మీలు పెట్టినా గంట తినడం కంపల్సరీ, వారానికి 2-3 సార్లు పార్కులకో మాళ్ళకో వెళ్ళి ఇక్కడ ఉన్న 4 పోచలు కూడా ఊడబీకడం అనేది కంపల్సరీ. కానీ చదువు మాత్రం ప్రతిరోజు 1 గంట కంపల్సరీ అని అనుకోరు పిల్లలు చాలామంది. ఎవరో కొంతమంది ఉంటారు అదృష్టవంతులు, మనకు లేరు, అందుకే ఈ సిరీస్ వచ్చాయి, అది వేరే విషయం. దీనికి తోడు వచ్చి పడే చుట్టాలు, వాళ్ళు వస్తారు, ఉంటారు, వెళ్తారు, కామ్గా ఉండొచ్చు కదా. అయ్యో ఇంత చిన్న పిల్లల్ని చదివించేస్తున్నారే, అయ్యో ఇబ్బంది పెట్టేస్తున్నారే, అయ్యో ఈ హోంవర్క్, అయ్యో పాడు హోంవర్క్, అయ్యో పాడు చదవాలనుకుంటూ వాళ్ళు చదువుతూనే ఉంటారు. అది విన్న పిల్లలు ఎలా ఉంటారు? అక్కడికే అట్రాక్ట్ అవుతారు. మేం చదవం, నాకు మూడు లేదు, నాకు ఇంట్రెస్ట్ లేదు. వీడికి ఇంట్రెస్ట్ అనే స్పెల్లింగ్ తెలీదు, నాకు ఇంట్రెస్ట్ లేదు అన్న విషయాన్ని నేను తెలుసుకొని చెప్తాడు. ఇలాగే చెప్తాడు, నాకు ఇంట్రెస్ట్ లేదు, ఏం కావాలి, ఏముంటుంది నీకు ఇంట్రెస్ట్, ఇంకా దేని మీద? పెన్సిల్ రబ్బర్ కోసం పోయాడు, ఇప్పటిదాకా వస్తే ఒట్టు, అది కూడా నేనే వెతుక్కుని నేనే చేసుకోవాలి. కలర్ పెన్సిల్స్ కూడా గుట్టలు గుట్టలు కొనా, ఆ ఒక్కొక్కటి పడేయ. కలర్ పెన్సిల్స్తో కూడా విపరీతమైన ఆటలు ఆడతారు, క్రేయాన్స్తో ఆడతారు, తెంపి పడేస్తారు వాటిని, అవి కొనా. సగం స్టేషనరీ కొనుక్కోవడానికే సరిపోతుంది నాకు ఈ హోంవర్క్ కోసం. అది కాక ప్రాజెక్ట్ అంట. వీళ్ళకి ఏమర్థమవుతుందండి? అది కూడా మనమే చేసి పంపించాలి. అసలు 1st-5th, 6th వాళ్ళకి ఏమర్థమవుతుందో, వాళ్ళ బ్రెయిన్స్లో ఏమి ఎక్కిస్తారో, ఏమి ఎక్కించుకుంటారో వాళ్ళు నిల్లు. 2-3 లక్షలు మళ్ళీ ప్రతి ఆనం ఫీజు మనం కట్టుకుంటూ పోవాలి. పోయిన జన్మలో ఎంత బాకీ ఉన్నాం కదా, ఈ జనరేషన్ వాళ్ళ మనం అందరం కట్టుకుంటూ పోతూనే ఉన్నాం. 6th-7th వాళ్ళకి రియలైజేషన్ వస్తే, పక్కన వాళ్ళ కాంపిటీషన్, విన్నింగ్లో ఉన్న ఆనందము, కాంపిటీషన్ స్పిరిట్ తెలిస్తే వాళ్ళు చదువుకోవడంలో నేర్చుకుని షైన్ అవుతారు. అది మన అదృష్టం. ఒకవేళ తెలియకపోతే, అదే ఆకతాయితనంగా ఉంటే ఇంటర్మీడియట్, ఇంజనీరింగ్లు, బైపీసీలు, ఎంపీసీలు, ఎఫ్ఆర్సీఎస్లు వచ్చినా కూడా మనం ఇలాగే ఎరకాలు పడాలి. ఈ పిల్లలకి పెద్దగవుతున్న కొద్దీ కోరికలకు మాత్రం తక్కువ లేదు. ఐఐటి, ఐఐఎం, ఐఐఎస్, ఐపీఎస్ ఇట్లంతా చేసుకుంటూ ఉంటారు. అయి ఉంటుంది కావచ్చు అందులో, అందుకే వాళ్ళంటే వాళ్ళకి ఇష్టం కదా, అందుకే అట్లాంటి చదువులు చదివేసుకోవాలనుకుంటుంటారు. చదువుకోవాలి, తప్పలేదు, ఆ ఎయిమ్స్ ఉండడంలో తప్పలేదు. దానికోసం నువ్వు ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నావు? హార్డ్లీ వర్క్ చేస్తారు. ఈ హోంవర్క్ లేందో, ఈ గోల్ ఏందో, ఈ నస ఏందో, అయ్యిందా తెచ్చావా పెంచులు, తిట్టదావా పెంచిల్లి. ప్రతి
ఒక్కటి మీరు చెప్పేది కరెక్టే, మేమేం కాదనట్లేదు. కానీ ఇట్లాంటి ఎండాకాలాలలో ఒకప్పుడు మేము నైటీలు వేసుకునే వాళ్ళం కాదు, కాటన్ చీరలు కట్టుకునే వాళ్ళం, ఒకప్పుడు మేము అంతా మడి కట్టుకుని చీరలు కట్టుకునే వాళ్ళం, లేకపోతే ఒకప్పుడు మేము సిల్క్ చీరలు కట్టుకునే వాళ్ళం.